ఓకే ఓకే గురుగారు, చాలా మంది పితృదోషాలు తొలగిపోవాలి అనేసి అని మీరు చెప్పినట్లుగానే తర్పణం చేస్తూనే ఉంటారు కాబట్టి, మరి ఈ మహాలయ పక్షాల టైంలోని పితృదోషాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలంటారు? మహాలయ పక్షాలను ముంచడము, చాలా మంది పురోహితులు తీసుకెళ్తారు. అవును, ఇంట్లో ధర్మ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి సంప్రదాయం తెలంగాణ లేదంటమ్మా, వాళ్ళు ఖచ్చితంగా ఈ పితరామాస పెట్టుకొని ఆకుకూరలతో కొంతమంది పెడతారు, మాంసాహారాలతో కొంతమంది పెడతారు, కొంతమంది ఏదైనా కొద్ది డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం వేరే విధంగా చేస్తారు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటమ్మా, ఒక పురోహితుడి సలహా, ఒక సాధువు సలహాలు తీసుకొని నిజముగా ఆ తర్పణాలకి విలువలు ఫలితాలు వచ్చాయా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. పెట్టేస్తున్నాము కదా అని పెట్టేయకూడదు. తినేశారా అంటే వాళ్ళు తింటారా వచ్చి చూడరు కదా. అవును, ఇంతవరకు ఒక ఆత్మ, ఒక దేవుడు ఒక చిన్న భోజనం ముక్క తిన్నట్టు రుజువు లేదు. తినేది మళ్ళీ మనమే, అన్ని పెట్టిన తర్వాత తినేది ఎవరు తెలియదు, అంతే కదా. మనసుతో పెట్టాలి అంటున్నా విషయం. మీరు చేయాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, పురోహితుడు వచ్చి ఏం చెప్తాడు తెలుసమ్మా, ధర్మం చెప్తాడు అక్కడ. సాధువు వచ్చి ఏం చెప్తాడమ్మా, ఆ స్వామి స్వీకరించారు, అసలైన భోజనం పెట్టేది చేసేది అవసరం ఉన్న వాళ్ళకి కదా. ఈ భిక్షాటనకి వెళ్ళే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నిజంగా ఇచ్చడం అనేది పుణ్యం. ఒక చిన్న కాకి అరిస్తేనే తప్పు పడుతున్నాం అమ్మ ఇక్కడ, ఇది ఆత్మఘోష అని కదా. అలాంటిది నిజంగా ఒక మనిషి ఆకలితో వచ్చినట్టు ఎందుకు పెట్టాం మనం, అది పెట్టడమే ఒక దోష నివారణ. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ గురుగారు, చాలా మంది చనిపోయిన వాళ్ళకి వచ్చేసి రుణం తీర్చుకోలేకపోతున్నాం అనేసి అంటారు. రుణం తీర్చుకోలేకపోతున్నాం, వాళ్ళ రుణం మనం ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది, మరి ఎలా తీర్చుకోవాలి అంటారు. అంటే చాలా మంది అనేది ఏంటి అంటే, రుణం తీర్చుకోవాలంటే ఆ కుటుంబానికి సహాయం చేయడం కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడం కానీ, ఇది రుణం తీర్చుకోవడం అంటారు, మరి ఎలా అంటారు? అసలు ఇప్పుడు రుణం అనే విషయం మాట్లాడడం ఏంటని సమ్మా, ఒక కుటుంబం ఊహవంశం కొంచెం వెనక్కి వెళ్దాము, ఒక 1980s 70s 60s పోతే 25-30 మంది ఉండేవాళ్ళు ఒక కుటుంబంలో. అప్పుడు బాబాయిలు, మేనత్తలు, తర్వాత ఇంకెవరో ఎవరో ఎవరో చిన్న సమస్య వస్తే మల్టిపుల్ గా డిస్కషన్ జరిగేది. ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకొని కొంచెం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ చేసి బాగా దే ఆర్ అర్నింగ్ 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నారు. అన్ని సంపాదించి మనశ్శాంతిని కోల్పోయారు. ఇక్కడ మీరన్న ఒక రుణం అనేది ఏం తెలుసా తల్లి, నీ యొక్క కుటుంబం దగ్గర నీవు ఉండి నీకు వచ్చిన జీతాన్ని నిజంగా అప్పచెప్పి దాంట్లో ఉన్న మంచి చెడు, ఉన్న ఫైనాన్స్, ఎమోషన్స్ అన్నీ వివరణంగా చెప్పడమే ఒక రుణం. ఇవన్నీ చెప్పకుండా నీ సెల్ఫ్గా నువ్వు ఉండి, నీ సెల్ఫ్గా నువ్వు తిన్న ఆ తరుణం అమ్మ, ఒక వ్యక్తి నిజముగా నువ్వు ఎన్నో పంపుతావో ఏదో చేస్తావో ఎదురు చూస్తాడు కదా, ఆ వ్యక్తి కాలం చేస్తాడు. నా కొడుకు లక్షలు పంపుతున్నాడు కానీ నా కొడుకు వస్తలేడు అన్నాడు కదా, అసలైన రుణం అది. ఒక మనిషి లేకుండా గడుపుతున్న ఆ నరకయాతన చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మఘోషనే రుణం. రుణం అంటే ఏం చెప్పమ్మా, ఒక భర్తని భార్య చేసుకొని తోడుగా ఉండడం కాదు రుణం. రుణం అనేది మన 10 మందిలో లేని వ్యక్తిని గుర్తు చేసుకొని ఆయన చేసిన అన్యాయాన్ని మళ్ళీ ఆ కుటుంబంలో ఎవరికి కూడా అలాంటి పరిస్థితి వస్తే కూడా ఆ స్థితిని మనం ఇవ్వకూడదు అనేది రుణం. ఇక్కడ రుణం అంటే ఏంటంటే తీసుకున్నది ఇవ్వడం, అప్పు జనరల్గా. దానికంటే ముందు దాని పేరు ఏమున్నది, రుణం అన్నది కదా. రుణం అంటే ఏంటంటే ఇది మనసుకు సంబంధించేది. అందరం ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కాపాడాల్సింది వదిలి చనిపోయినాక అందరం ఏడిస్తే లాభం, అక్కడ ఉన్నప్పుడు బతిచ్చుకోవడమే రుణం తల్లి. చనిపోయిన తర్వాత నువ్వు ఏ రుణం చేసినా ఆయన వచ్చి ఒక మెతుకు తిన్నాడు కదమ్మా. అవును, ఒక మెతుకు తినని ఆ రుణం నీకు ఎందుకు అంటున్నా. బతుకున్నప్పుడు పెట్టే ఆ పచ్చడి మెతుకులే అత్యంత ముఖ్యమైన రుణము, ఆ రుణాన్ని వదిలిపెట్టేసి. కానీ చాలా మంది ఇట్లా బాధపడతారు కదా గురుగారు, అదే నేను బ్రతుకున్నప్పుడు ఏం చేయలేకపోయాను, ఏం చేయలేకపోయాను, సో ఇప్పుడు చనిపోయారు, నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన అనేది వాళ్ళలో వచ్చేస్తుంది. అదే సాధువు లక్షణాలు అంట. ఇప్పుడు ఈ పురోహితుల్ని, గురువులని, సాధువులని, అఘోరాలని వీళ్ళందరినీ కలిసి తెలుసుకోవాల్సిన ఆ విషయాలు. ఇక్కడ మనం పురోహితులని, తర్వాత ఒక వేద పండితులని సలహాల కోసము ఏం చేయాలో అనే విషయం తక్కువ శాతంగా జరుగుతుంది తెలుసుకోవడం. ఇక్కడ వ్యాపారం బాగా జరగాలని, వాళ్ళని నాశనం చేయాలని, వీళ్ళని పంతం పట్టించాలని, వాడు దిక్కు తోచకుండా పాకాలి అని చెప్పి తిరుగుతున్నాం. ఇలా తిరిగేటదే అమ్మా అధర్మం. నువ్వు ఏం చేయాలి స్వామి, మా తాత చనిపోయడం, మా అమ్మమ్మ చనిపోయింది అన్న ఈ చెప్పిన దాంట్లో వాళ్ళు పుస్తకాలన్నీ తీసి కొంచెం పంచాంగం చూసి పాచకలు వేసి ఇంకేదో చూసి చేస్తారు కదమ్మా, ఇదే రుణం. ఇక్కడ నిజమైన రుణాన్ని మర్చిపోతున్నారు. ఆ రుణం అనేది మీరు చెప్పచ్చు, సాధువులని పురోహితులని కలవడం మొదలు పెట్టండి తల్లి, అందరు వెళ్ళి ఓకే మేము ఇలా పెట్టాలనుకుంటున్నాం స్వామి, మీరు అంటున్నారు కదా ధర్మ కార్యక్రమాలు చెప్తుంటారు కదా, ఒక గుడి దగ్గర మీరు 20 గుడిలో పంతులు వెళ్ళి కలవండి, ఆయన చెప్తాడు అమ్మా ఇలా పెట్టండి అంటాడు,
అదంతా పెట్టిన తర్వాత ఇంట్లో ఏదైనా ఒక ధర్మ కార్యక్రమాలు చేయించుకోవాలి, తీర్థవిహారయాత్రలకు వెళ్ళి నిద్ర చేసి రావాలి. ఒకప్పుడు మరి తీర్థవిహారాలకు వెళ్ళామన్నాను, మరి ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకు తీర్థవిహారకి వెళ్ళాలి తెలుసా తల్లి? పుణ్యమైన స్థలంలో పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్తారమ్మ, పవిత్రమైన స్థలం కాబట్టి. ఆ పవిత్రమైన స్థలానికి ఎంతమంది వెళ్తున్నారు ఈరోజు? చాలా తక్కువ. పోతున్నాం వస్తున్నాం అంతే. ఎంతమంది ఈరోజు తిరుపతి లాంటి క్షేత్రాలకి వంశపారంపర్యంగా వెళ్తున్నారు? ఈ రోజు ఎల్లునాచారం అనే నరసింహుడి గుడికి ఎంతమంది వెళ్తున్నారు? దుర్గమ్మ గుడికి ఎంతమంది వెళ్తున్నారు? అపాస్ట్రఫీ అంటే ప్యాషనేట్గా వెళ్తున్నామే కానీ ఆచార వ్యవహారంగా వెళ్తలేము కదా. ఈ ఆచారంగా వెళ్ళిన వాళ్ళు అన్ని సుఖంగా ఉన్నాయమ్మ, ఇప్పటికీ సుఖంగా ఉన్నాయి. అలాగే ఎందుకు కలకత్తాలో పెద్ద పెద్ద ఏరియాలో వైనాడు లాంటి ఒక పెద్ద పెద్ద దాంట్లలో చాలా మంది బతికే ఉన్నారుగా. మరి మిగతా వాళ్ళు చనిపోయారు కదా. అంటే పరమాత్ముడికి తెలుసు కదా ఎవరిని ఎట్లా తీసుకోవాలి. ఒకే గాలి అందరికి వచ్చినప్పుడు కొంతమంది ఎందుకు చనిపోయారు? రుణం అనేది నాశనం తదు, దాన్ని తీర్చడానికి పరమాత్ముడి దగ్గరే బాకీ ఉంటుంది, అది ఆయనకే తెలుసు. కాబట్టి నువ్వు పుట్టించుకొని మళ్ళీ నీ ఆ రుణాన్ని తీర్చుకొని కొడుకు రూపంలో అప్పు లేకపోతే పుణ్యమ నరకాల నుంచి కాపాడుకోవడానికి ఒక బాధ్యతను ఒక గుడి నిర్మాణాన్ని చేయడానికి అని చెప్పి పుట్టించుకోవాలంటే నిన్ను మళ్ళీ పరమాత్ముడు పుట్టించుకుంటాడు. కానీ ఆ పుట్టించుకున్న దానికి విలువలు రావడానికని కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటున్నాం తల్లి. రుణం అది కనుక్కో. ఇప్పుడు కనుక్కోట్లేదు అందరూ. ఇప్పుడు సాధువులు కలిసేది ఏంటంటే మాకు సమస్యలు నేను కలుస్తున్నారు, ఏమి చేయాలనే మార్గాలకు చాలా తక్కువ కలుస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం ఏం చెప్తామంటే అమ్మ నువ్వు ఇలా చేసుకో, ఈ పూజ చేసుకో, ఇలా చేసుకో అని అన్ని చెప్తాం, పాటిస్తారు చాలా మంది. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఏమైందంటే అమ్మ సెల్ఫ్గా ఆలోచన ఎక్కువ చేస్తున్నారు, కానీ అందరూ అన్న ఆలోచన తక్కువ చేస్తున్నారు. అలా చేయకుండా రుణంలో పడకుండా నేను నీ రుణంలో ఉన్నా, నువ్వు నాలో ఒక రుణం నుంచి ఒక డబ్బుల విషయంలో నేను తప్పించుకోలేకపోతున్నా, భయపడిపోతున్నా అన్న విషయానికంటే ముందమ్మా నువ్వు నిజంగా పుణ్యం చేయాలి అని అంటమ్మా. ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు రుణంలో లేనట్టే అవ్వ. నువ్వు ఎక్కడైతే ఆలోచన కొంచెం వక్రీకరించి చేస్తావో వాడు పెట్టే శాపమే రుణం. 10 లక్షలు తీసుకోమని మోసం చేసేసి వాడి ఇంటికి వస్తే తాళం వేసుకుంటూ పోతావు కదా. ఇంకా వాడికి రుణంలో ఉన్నట్టే అమ్మా.